డాక్టర్ గారు సాధారణంగా అందరూ బూడిద గుమ్మడికాయని వడియాలకి లేదంటే దిష్టి తీసి పడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అవునమ్మా. అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. మరి దాంతో ఈ రోజు ఏదైనా స్పెషల్ రెసిపీ చూపించబోతున్నారా? ఇమ్యూనిటీకి మంచి మినరల్స్ అందించడానికి బూడిద గుమ్మడికాయ పెట్టింది పేరు అని చెప్తారు. ఇది జీరో క్యాలరీ వెజిటబుల్ అనుకోండిక. ఓకే. అసలు డీహైడ్రేషన్ రానివ్వకుండా, వేడి చేయనివ్వకుండా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. మరి అలాంటి బూడిద గుమ్మడికాయని మనం ఫ్రెష్గా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మరి అలాంటి బూడిద గుమ్మడికాయ రోటి పచ్చడి చూడండి. బూడిద గుమ్మడికాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడి తురుము 1 కప్, టమోటా ముక్కలు 1/2 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, నీళ్లు పిండేసిన గట్టి పెరుగు 1/2 కప్, వేపించిన వేరుశనగ పప్పులు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, పచ్చిమిరపకాయలు 5-6, కరివేపాకు కొద్దిగా, వేపించిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వేపించిన మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, పచ్చి కొబ్బరి తురుము ఈ మూడింటిని మిక్సీ వేసి మెత్తగా నలిగేటట్లు చేయాలి. ముందుగా మనం తురుముకున్న బూడిద గుమ్మడికాయ తురుముని ఒక బౌల్లో తీసుకున్నాం. ఇందులో చిన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఈ మూడింటికి కొబ్బరి, అల్లము తురుము, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసిన కొబ్బరి ముద్ద ఏదైతే ఉందో దాన్ని వేసేసి కొద్దిగా పసుపు వేసేసి కలిపేస్తాం. రోటి పచ్చళ్ళు అనేవి పోషకాలు పోకుండా తక్కువ సమయంలో టేస్టీగా చేసుకునే ఐటమ్స్ కింద చాలా మంచివి. ఇందులో నీళ్లు పిండేసిన గట్టి పెరుగు 1/2 కప్ తీసుకున్నాం కదా, అది వేసేసాం. ఇక చట్నీ దగ్గర దగ్గర అయిపోయింది. ఫైనల్గా మనం వేపించిన వేరుశనగపప్పులు, కొత్తిమీర ఈ రెండు వేసేసి కలిపేసాం. మన ఇంట్లో ఎప్పుడైనా శనగపప్పు వేపించుకుని, మినప్పప్పు వేపించుకుని ఇట్లా పక్కనే పెట్టుకుంటే అప్పటికప్పుడు సమయం కలిసి రావాల్సిన వారికి తాలింపు కింద వీటిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేపించింది, ఇట్లా వేసేసామన్నమాట. బూడిద గుమ్మడికాయ పచ్చి పచ్చడి సిద్ధమైపోయింది. మరి బూడిద గుమ్మడికాయతో రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం చూసేసారు కాబట్టి ఈసారి నుంచి బూడిద గుమ్మడికాయ లభిస్తే కనుక డాక్టర్ గారు చెప్పించిన ఈ రెసిపీని తప్పనిసరిగా ప్రయత్నించండి.